అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు ధైర్య గౌరి నోము కథ ఉద్యాపన, దీని గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక పుణ్య దంపతులకి ఒక్కగానొక్క కూతురు. ఆమె పసితనం నుండి ఎంతో పిరికిగా ఉండేది. ఎవరు ఎంత ధైర్యం చెప్పినా ఆమెలోని పిరికితనం కాస్తంతైనా తగ్గేది కాదు. పాపం ఆ దంపతులు ఆమెకు ధైర్య సాహసాలు నూరిపోయు కథలు, కబుర్లు, ఇతిహాసాలు చెబుతూ ఉండేవారు. ఇవన్నీ వృధా అయిపోతూ ఉండేవి. కాలగమనంలో వారి కుమార్తె యుక్త వయస్సురాలయ్యింది. వివాహం చేశారు, అత్తవారింటికి వెళ్ళింది. ఆమెలోని పిరికితనం మాత్రం చెక్కు చెదరలేదు. ఇదంతా ఏదో పురాకృత కర్మయని ఆమె అత్తగారు సరిపెట్టుకునేది. కానీ ఎంతగానో దిగులు చెంది ఆమెను పుట్టింటి దగ్గరే విడిచారు. బిడ్డ బ్రతుకు బాగుపడాలి అని తలచి పార్వతీ పరమేశ్వరులకి మొక్కుకుంటూ ఉండేది ఆ తల్లి. ఒకనాటి రాత్రి కాత్యాయని ఆమెకి కలలో కనిపించి, విచారించకు, ఈ నీ కూతురికి ధైర్యం కలగాలంటే ధైర్య గౌరీ నోము నోయించు. దానినే ధైర్య దుర్గ నోము, ధైర్య లక్ష్మీ నోము అని కూడా విజ్ఞులు ప్రవచిస్తూ ఉంటారు అని చెప్పి అదృశ్యమయ్యింది. ఆ నోము విధానాన్ని తెలుసుకుని కూతురు చేత ఆ నోము నోయించింది. అందుకారణంగా ఆమె పిరికితనం పోయింది, ధైర్యోత్సాహాలు కలిగాయి, అత్తవారింట సుమంగళిగా కలకాలం జీవించింది. ఇక ఉద్యాపన. ఈ నోము ఏ మాసమందైనా నోచుకొనవచ్చు. పౌర్ణమి తిథి చాలా మంచిది. పైడి పత్తితో దీపారాధన చేయాలి. కార్తీక మార్గశిర మాఘమాసాలు ప్రశస్తం. కత్తెరలందు మూఢమునందు ఈ నోము చేసుకోకూడదు. గౌరీదేవిని పూజిస్తే ధైర్య గౌరీ నోము, దుర్గాదేవిని పూజిస్తే ధైర్య దుర్గ నోము, లక్ష్మీదేవిని పూజిస్తే ధైర్య లక్ష్మీ నోము అంటారు. ఈ నోము సంవత్సర కాలం ప్రతి నిత్యం చేయాలి. తలారా స్నానం చేసి రావి చెట్టుకి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. పొంగలి వండి అమ్మవారికి నివేదించాలి. ఆ ప్రసాదాన్ని ఆరగించాలి. ఆఖరున యథాశక్తి పేరంటాళ్లకి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి.